నా పేరు కుర్ర సామ్య, గంగారం తండ విలేజ్, జులుపాడు మండలం, భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్. గత సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల నుంచి నేను స్వస్తిక్ తేజ వేస్తున్నా. పోయిన సంవత్సరం కూడా బాగానే రిజల్ట్ బాగానే ఉంది. ఈ సంవత్సరం కూడా మొలక శాతం ఫస్ట్ నార్ పూసినప్పుడు మొలక శాతం కూడా బాగుంది. ఇంకోటి ఏంటంటే మా ఏరు వ్యవస్థ నాటిన తర్వాత ఏరు వ్యవస్థ కూడా బాగుంది. ఇంకోటి ఈ మన చావు మొక్కలు కూడా ఎక్కువ పట్టలేదండి. చావు మొక్కలు కూడా ఎక్కువ మనం వేసిన తర్వాత కొన్ని వేరే విత్తనాలు అయితే ఎక్కువ శాతం చెట్లు చనిపోతూ ఉంటాయి. కానీ దీనికైతే ఆ గుణం లేదు వేరే విత్తనానికి దీనికి. ఎందుకంటే వేరు వ్యవస్థ బాగుంది. మనం ఇది నా ఈ భూమి కూడా నల్లరేగడి కాదు, ఇది మొత్తం గలస నేల. గలస నేలలో కూడా ఈ రకం ఉందంటే ఇప్పుడు అదే నల్లరేగడి కానీ మంచి సారవంతమైన భూమి ఉంటే ఇంకా ఎక్కువ దిగుబడి రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ కాపు కూడా దగ్గర దగ్గరగా అనుకోండి. వేరే విత్తనానికి దీనికి చాలా డిఫరెంట్. మనం చూసుకోవాలంటే పక్కనే ఉంది కదా, దాన్ని కూడా చూసుకోవచ్చు. కానీ దానికి చాలా డిఫరెంట్. నాకైతే ఇది చాలా బెస్ట్ విత్తనం అని నేను అనుకుంటున్నాను. నేను పోయిన సంవత్సరం కూడా దీని గురించి నేను రెండు మూడు సార్లు ఇక వేరే విత్తనానికి ఈ విత్తనానికి డిఫరెంట్ చూస్తే ఈ విత్తనానికే నల్లి తక్కువ అనిపిస్తుంది నాకైతే నేను వేసిన కాబట్టి. విల్డ్ కానీ పండాగ తెగులు కానీ ఏం లేదండి. వేరే విత్తనానికి రావచ్చు కానీ దీనికైతే మనం పోయిన సంవత్సరం నుంచి వేస్తున్నా కానీ ఈ సంవత్సరం వరకు అసలైతే పండాగ కానీ విల్డ్ కానీ అట్లాంటివి ఏం లేదు. వర్షాలు ఎక్కువైనా ఏం కాదండి, ఎక్కువ ఉన్నా కూడా ఏం కాదు. మనం బెట్టకైతే తడి పెట్టుకుంటాం. బెట్ట అయినప్పుడు తడి పెట్టుకోవాలి కదా. తడి పెట్టుకున్న కొన్ని మొక్కలు అయితే ఎలా అవుతున్నాయంటే ఇప్పుడు నీళ్లు ఎక్కువ పెడితే ఈ చనిపోవటం కానీ మొక్క ఎండిపోవటం కానీ జరుగుతుంది. కానీ దీనికైతే అలా లేదు. నేనైతే ప్రతి అసలు తడి ఆపేదే లేదు, తడి పెడుతూనే ఉంటాయి. ఇప్పుడు సైజు కూడా చాలా బార్ సైజు, అసలు మీడియం అంటూ లేదు. ఇప్పుడుగా తర్వాత కాపు మొత్తం అయిపోయిన తర్వాత చూసుకోవచ్చు. రైతులు వచ్చి అసలు రైతులు వేస్తే విత్తనమే ఇది. కలర్ కూడా చాలా డిఫరెంట్ కలరు. అసలు మార్కెట్కి పోతే ఫస్ట్ ఈ కలర్ను చూసి వేరే లాట్ను అయితే పోడు, ఫస్ట్ దీన్నే సెలెక్ట్ చేసుకుంటాడు మార్కెట్కి వెళ్తే. అంత మంచి కలరు. ఇంకోటి ఏంటంటే పోయిన సంవత్సరం నేను కాయలు కుప్పలు పోసినప్పుడు ఇక మనకు వచ్చి చూపెడితే అమ్మటే కాయలను చూసి అమ్మటే దానికి ఇక బేర మాట్లాడుకోవడం అమ్మటే. అంతేగాని ఇక వేరే ఇతను ఉంటే కాయలు కూడా డిఫరెంట్ కలర్ బాగోగా ఒకటి రెండు సార్లు ఆలోచిస్తారు. కానీ మార్కెట్లో అయితే ఈ కాయ నెంబర్ వన్ కలర్ అయితే. ఏ మందు కొట్టినా మనకు మామూలుగా కొట్టినప్పుడు అంటే త్రీ డేస్ తర్వాత మనకు రిజల్ట్ అమ్మటే కానొస్తుంది, తొందరగా తీసుకుంటుంది. ఇప్పుడు ఈ కలర్ అంటే నల్లి ఉందండి, నల్లి మనకు పయనం ఇవాళ కొట్టి ఎన్ని రోజులు అవుతుందంటే నేను కొట్టి ఇవాళతో 8 రోజులు. వేరే విత్తనం అటు అయితే అవతల సైడ్ ఉంది, అవతల సైడ్ అయితే అసలు మూసుకొనే ఉంది ముడత వేరే రకానికి. దీనికైతే ముడత లేదు ఏం లేదు. ఇప్పుడు పూత కూడా బాగుంది. కొమ్మెండు తెగులు కానీ అట్లాంటి బూజు తెగులు కానీ ఏం లేదండి. కంపెనీ నుంచి ఏం కావాల్సిన మన దగ్గర నుంచి వస్తున్నాయి. వాళ్ళు ఫోన్ చేసి చెప్తున్నారు నాకు, కంపెనీ నుంచి చేస్తున్నారు అప్పుడప్పుడు. తాలు శాతం కూడా తక్కువ, వేరే విత్తనాల అంటే తాలు శాతం ఎక్కువ ఉంటుంది. ఈ కాపు అయితే వేరే విత్తనాల కంటే ఈ విత్తనం కాపు చాలా దగ్గరగా అనుభవం. మనం చెప్పినా చెప్పకపోయినా కూడా కనిపిస్తుంది కంటికి, అది దగ్గర కాపు. వేరే రకాలను పోలిస్తే తెగులు కూడా చాలా తక్కువ అనిపిస్తుంది నాకైతే. నేను పోయిన సంవత్సరం నుంచి చేస్తున్నా అయితే నాకు తెగులు కూడా ఈ స్వస్తి తేజ మీద తెగులు కూడా తక్కువే అనిపిస్తుంది. నల్లి విషయంలో కూడా తక్కువే. వేరే రకాలు పోల్చుకుంటే ఈ స్వస్తి తేజ నల్లి తక్కువనే. స్వస్తి తేజ 3 స్టెప్స్ వస్తుంది, గంచాటది, అందులో సందేహం లేదు. ఇదైతే 35 పక్క. పోయిన సంవత్సరం 2 ఎకరాలు వేసాను, ఈ సంవత్సరం 3 ఎకరాలు వేసా. వచ్చే సంవత్సరం కూడా ఇదే ఇత్తనం 3 ఎకరాలు 4 ఎకరాలు వేస్తాను. కానీ ఈ సంవత్సరం అయితే మ్యాక్సిమం 90 క్వింటాలు 95 వరకు వస్తుంది 3 ఎకరాలకి. 6+ నానో టెక్నాలజీ వల్ల వేరే ఇత్తనానికి పోలిస్తే ఇత్తనానికి తట్టుకుంటుంది, తెగుళ్ళు కానీ ఏమీ రాకుండా తట్టుకుంటుంది. ఇప్పుడుగా తర్వాత కాపు మొత్తం అయిపోయిన తర్వాత చూసుకోవచ్చు. రైతులు వచ్చి అసలు రైతులు వేస్తే ఇత్తనమే ఇది. స్వస్తిక్ తేజ.